రిబ్బన్ ఫిష్ కర్రీ తయారు చేయడానికి ముందుగా రిబ్బన్ ఫిష్ ని ముక్కలుగా కట్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో వేసి కొద్దిసేపు నాననివ్వాలి. ఒక 10 నిమిషాల పాటు నానిన తరువాత వీటిని చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దంచుకున్న వెల్లుల్లి, చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తరువాత దీంట్లో డబుల్ బీన్స్, బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఎప్పుడైతే బంగాళదుంప ముక్కలు సగం ఉడుకుతాయో అప్పుడు కారం, ధనియాల పొడి, టమాటా ముక్కలు కూడా వేసి గుజ్జులా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు కూడా పోసి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసి కొత్తిమీర వేసి మరొక 2 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడికించుకోవాలి. దీనిని వేడివేడిగా వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.